లాక్డౌన్ నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలకు మూడవ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రేషన్ దుకాణాలలో ప్రారంభించింది. కడప జిల్లా జమ్మలమడుగులోని అన్ని షాపులలోని ఈ రేషన్ పంపిణీ విజయవంతంగా జరుగుతుంది. రేషన్ షాపుల దగ్గర ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి రేషన్ తీసుకుంటున్నారు. అన్ని రేషన్ షాపులు పర్యవేక్షించిన పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఏ ఒక్కరూ పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మూడవ విడత రేషన్ విడుదల చేసింది. రేషన్ కార్డు అర్హతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ పంపిణీ చేస్తుంది. అలాగే నిన్న విడుదల చేసినటువంటి జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా 4,000 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రం లాక్డౌన్ లో ఉన్నప్పటికీ డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకి నిధులు విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సింగరయ్య, బాబా, సాగర్, దుబ్బారావు పాల్గొన్నారు. లాక్డౌన్ పరిస్థితులలో పేద మధ్యతరగతి ప్రజలు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో రేషన్ నిత్యావసర సరుకులను మూడవ విడతగా జగనన్న ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 1 నెలకు 2 సార్లు ఇవ్వడము ఇదే ప్రథమం. ఈ కష్టకాలంలో జగనన్న అందరికీ అందుబాటులో ప్రజలు పస్తులకూడదు, అందరికీ అన్నం ఉండాలనే ఉద్దేశంతో సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే విద్యాదీవన పథకం ద్వారా 120,000 మంది తల్లులకు 4,000 కోట్ల రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం 1,880 కోట్ల బకాయిలు ఉన్నా కూడా ఆ డబ్బులకు ఈ 19-20 సంవత్సరానికి కానీ మొత్తం కలిపి 4,000 కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 0 వడ్డీ పథకం ద్వారా మహిళలకు కొంతైనా కొంత ఉపాధికి వారి మనుగడకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 0 వడ్డీ అమౌంట్ కూడా వేయడం ఈ కష్టకాలంలో చాలా కనిపించదు. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జగనన్న ప్రవేశపెట్టిన మూడు విడతల రేషన్ పంపిణీ విజయవంతంగా పూర్తి చేస్తున్నాము. మేము ఫస్ట్ విడతలో బియ్యము, కంది బ్యాళ్ళు ఇచ్చినారు. సెకండ్ విడతలో బియ్యము, శనగ బ్యాళ్ళు ఇచ్చినారు. ఇంకా మూడో విడతలో కూడా బియ్యము, కంది బ్యాళ్ళు ఇస్తున్నారు. మాకు ఈ కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగంగా మాకు ఆర్థికంగా బాగా సహాయపడుతున్నారు. అదేవిధంగా జగనన్న 1,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసినారు మాకు. కరోనా లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా తిండికి అందుకు బియ్యము 3వ విడత ఇస్తున్నారు. ఫస్ట్ విడత బియ్యము 10,000 ఇచ్చారు. 2వ విడత బియ్యము శనగలు ఇచ్చారు. 3వ విడత ఇప్పుడు బియ్యము 10,000 ఇస్తున్నారు. ఆహార కొరత లేకుండా లాక్డౌన్కి బయటికి పోకుండా వృత్తిపరంగా బయటకు వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా తిండి అందుకునే విధంగా ఉంటుంది.